హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ చూపించబోతున్నాను. నా లాస్ట్ వీడియోలో మీకు కొన్ని మొక్కలే చూపించాను, ఇప్పుడు ఎదిగినటువంటి మొక్కలన్నింటినీ చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నవి గోంగూర కాడలండి. కుండీల్లో నేను ఈ విధంగా గుచ్చి పెట్టాను. మనం బయట నుంచి తెచ్చినటువంటి గోంగూర కాడలను ఈ విధంగా పెట్టుకుంటే మనకు కావలసినంత గోంగూర వచ్చేస్తుందండి. అలాగే నేను మీకు ఇప్పుడు పుదీనా చెట్లను చూపిస్తున్నాను. ఇది నర్సరీలో తెచ్చినటువంటి పుదీనాని నేను ఇంకో దాంట్లో కూడా ఈ విధంగా పెట్టానండి. చక్కగా పుదీనా పెద్ద పెద్దగా చక్కగా వచ్చేసింది. పుదీనా, కొత్తిమీర, తులసాకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు నేను ఈ పుదీనాని యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది నల్లేరు, రెండు రకాల నల్లేర్లు ఉన్నాయి ఇందులో. అలాగే కరివేపాకు చెట్టు కూడా చక్కగా కరివేపాకు వచ్చేసింది. ఇవి బచ్చల కూర, బెండకాయలు, వంకాయ చెట్లు, పచ్చిమిర్చి చెట్లు అన్నీ వచ్చేసాయి. పచ్చిమిర్చి మాత్రము నారు ఎక్కువైన తర్వాత వాటిని తీసి నేను వేరే దాంట్లో వేశాను. బచ్చల కూర చూసారా ఎంత బాగుందో. బచ్చల కూర, మామిడికాయ పప్పు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఇంకా పెద్దగా కూడా అవుతుందండి ఆకు. మనం కొంచెం కొంచెం గిల్లుకుంటూ ఉంటే ఆకుకూరలు ఇంకా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. బెండ చెట్లు పెద్దగా అవుతున్న కొద్దీ నేను వాటికి చిన్న పుల్లల్ని సపోర్ట్గా ఇచ్చి చిన్న తాడుతోటి కట్టడం అనేది జరిగింది. ఇలా మనం ఒకే కుండీలో ఒక కూరగాయ మొక్క, ఒక ఆకుకూర మొక్కని వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు రకాల ఆకుకూరలు వేసానని చెప్పుకోవాలి. చుట్టూ గోంగూర కాడలు గుచ్చాను, మధ్యలో బచ్చల కూర ఉంది, ఇలా బెండ మొక్కలు ఉన్నాయి. ఇది కూడా పుదీనానే అండి. నేను గ్రిల్ పైన కూడా ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ వేసేసి ఈ మొక్కలన్నింటినీ పెట్టాను. ప్లాస్టిక్ షీట్ కింద నేను ప్లైవుడ్ ముక్క ఉంటే అది వేసుకున్నానండి. మీరు దాని బదులు మీరు ఇంకేదైనా వేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ సంబంధించిన చెక్కలు కానీ ఇంకేమైనా మీరు వేసుకోవచ్చు. ఈ ఒకే దాంట్లో మిరప నారు ఎక్కువగా వచ్చింది, దీన్ని తీసిన తర్వాత నేను వేరే దాంట్లో వేస్తాను. అలాగే మా అపార్ట్మెంట్లో కూడా ఇద్దామని చెప్పేసి నేను ఎక్కువగానే పెంచాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా నేను గుచ్చినటువంటి వాటికి వచ్చిన గోంగూర, అలాగే కరివేపాకు. కరివేపాకు కూడా మనకు జ్యూసుల్లోకి బాగా ఉపయోగపడుతుందండి. పాలకూర కరివేపాకు జ్యూస్, అలాగే కరివేపాకు జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ మీరు కింద చూస్తున్న చెట్లు గులాబీ మొక్క, అలాగే అందులో రణపాల మొక్క, తమలపాకు మొక్కలు ఉన్నాయి. నేను ఇటు సైడ్న ఆకుకూరలు పెంచుతున్నాను. ఈ టబ్బులో ఎర్ర తోటకూర వేశాను. అవి ఇంకా చిన్న చిన్నగానే ఉన్న మొక్కలు, పక్షులు వచ్చి పాడు చేయకుండా ఈ విధంగా నేను చిన్నపిల్లలకి వేస్తారు కదండి నెట్, అలాంటిది నేను దీని మీద వేశాను. ఒక బ్లాక్ టబ్లో ఎర్ర తోటకూర, ఒక బ్లాక్ టబ్లోనేమో చుక్క కూర వేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలాగే వీటి పక్కనే నేను మిగతా కుండీల్లో మెంతి కూర వేశాను. అంటే మెంతులు నానబెట్టి వీటిల్లో వేశాను మెంతికూర కోసం. ఉల్లిపాయలు మనం కొన్నప్పుడు వచ్చేటువంటి ఆ పై సంచినే నేను దీని మీద కప్పానండి, పక్షులు వచ్చి వాటిని తినకుండా గింజల్ని. ఇక్కడ మీరు చూస్తుంది కొండపిండి ఆకు. కొండపిండి ఆకు రసం అనేది కిడ్నీలో రాళ్ళను కరిగించేస్తుంది. ఈ ఆకును అప్పుడప్పుడు మనం పప్పుల్లో కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. ఇందులో నేను ఒక బెండ మొక్క, ఒక పచ్చిమిర్చి మొక్క, బచ్చల కూర కొంచెం, టమాటో మొక్క, తోటకూర, ఈ విధంగా ఒక్కొక్కటి వేయటం అనేది జరిగింది. ఇవి రౌండ్గా ఉన్న బ్యాగ్స్. ఇక్కడ మీరు చూస్తుంది వాము మొక్క. అలాగే ఇందులో కూడా నేను విత్తనాలు వేశాను పాలకూర. చూడండి ఎంత బాగా ఎదిగాయో. ఒక దాంట్లో పాలకూర వేశాను, చక్కగా ఎదిగింది పాలకూర. ఒకసారి మనం ఆకుకూరలు వేసుకుంటే 5-6 నెలల పాటు గిల్లుతూ ఉంటే ఆకులు వస్తూ ఉంటాయండి. పాలకూర, కరివేపాకు జ్యూస్ కూడా పాలకూర నేను ఇంట్లోనే పెంచుకుంటాను.
పాలకూర పప్పు చేసుకోవచ్చు. మనం పాలకూరని దేంట్లోనన్నా యూస్ చేసుకోవచ్చు. అలాగే పక్కన ఇంకో కుండీలో నేను చిన్న చిన్న మొక్కలు వేసాను. పక్షులు వీటిని పాడు చేయకుండా ఈ ఉల్లిపాయలు కొన్నప్పుడు వచ్చేటువంటి ఈ బస్తాని నేను ఈ విధంగా యూస్ చేస్తున్నానండి. దీని మీద ఒక చిన్న కర్ర పెట్టేస్తే అవి ఏమీ చేయలేవు. ఇంకా బాగా ఎదిగిన తర్వాత మనం ఈ బస్తాని తీసివేయచ్చు. ఈ విధంగా ఒక సైడ్ అంతా ఆకుకూరలు, ఒక సైడ్ అంతా కూరగాయలు వేసాను. చూడండి, తమలపాకు అలాగే గులాబీ చెట్టుకి పూత కూడా వస్తుంది. తమలపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. భోంచేశాక ఒక ఆకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. రణపాల ఇది కూడా ఆకు జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. కిడ్నీలో రాళ్ళను కూడా కరిగించేస్తుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా చాలా చాలా మంచిది. ఇంకా ఇవన్నీ పసుపు మొక్కలు, కరివేపాకు, పులసాకు. ఇలా నేను ఒక చిన్న గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నానని చెప్పుకోవాలండి. గార్డెన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ నేను ఈ విధంగా గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నాను. గోంగూర ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయండి, బియ్యం కడిగిన నీళ్ళు. అలాగే నేను వీటిలన్నిటిలో వేయటానికి ఇంట్లోనే ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాను. అది మీకు తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా మనం ఈ విధంగా ఇంట్లోనే మనకు కావలసినటువంటివి చిన్న చిన్నగా పెంచుకోవడం స్టార్ట్ చేస్తే మన గార్డెన్ని మనం ఈ విధంగా పెద్దగా చేసుకోవచ్చండి. ఒక వర్క్ లాగా ఉంటుంది, హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్.